యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సతీష్ కుమార్ సుంకు. నేను అపోలో హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ ENT అండ్ హెడ్ అండ్ నెక్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఇప్పుడు మనము జనరల్గా ENT డిపార్ట్మెంట్లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏమిటి? కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది జనరల్గా పుట్టు మూగ చెవుడు పిల్లలకి చేస్తుంటాం. ఎందుకంటే వీళ్ళకి కారణాలు చాలా ఉంటాయి. వీళ్ళకి పుట్టినప్పటి నుంచి వినికిడికి సంబంధించిన నరము చాలా వీక్గా ఉంటుంది. ఎప్పుడైనా జనరల్గా ఏంటంటే కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అని మేనరికం పెళ్ళిళ్ళు, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకోకపోయినప్పుడు, బేబీ డెవలప్మెంట్ అప్పుడు కొన్ని ఇయర్కి సంబంధించిన డెవలప్మెంట్లో కొన్ని డిఫాల్ట్స్ వచ్చి వినికిడికి సంబంధించిన నరం అనేది బాగా వీక్గా తయారైపోయి వీళ్ళకి బై బర్త్ వినపడకుండా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇంకొంతమందికి ఏంటంటే ఒకటి మేనరికం పెళ్ళి, ఇంకొకటి బర్త్లో వచ్చిన ప్రాబ్లమ్స్, లైక్ పుట్టినప్పుడు జాండీస్ ఎక్కువ ఉంది అని చెప్తారు. వీళ్ళకి ఏంటంటే ఈ జాండీస్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో చిన్నపిల్లలకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్లోంచి ఈ బిల్రుబిన్ లెవెల్స్ డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోయి హీరింగ్కి సంబంధించిన ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే బ్రెయిన్లో ఉంటుందో అది డెఫినెట్గా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు జరిగేది ఏంటంటే ఆ బేబీకి వినికిడి నరం వీక్ అయిపోయి వచ్చే సౌండ్స్ని పికప్ చేసుకుని బ్రెయిన్కి ఇవ్వగలిగిన కెపాసిటీ ఉండదు. సో దట్ వీళ్ళు ఏంటంటే ఈ పిల్లలు వినపడడం రాదు. అంటే మనకు బయట నుంచి వచ్చే సౌండ్ బ్రెయిన్కి వెళ్తేనే కానీ బ్రెయిన్ మాట్లాడమని పెదాలకు చెప్పడము, వాయిస్కి వోకల్ కార్డ్స్ చెప్పడము వస్తేనే మాట్లాడతారు. అంటే ఒకటి వినికిడి నరంలో వీక్నెస్ వల్ల మూగగా ఉంటారు, చెవుడుగా ఉంటారు. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే చెవుడు ఉంటుందో మూగ అంటే మాట్లాడరాదు కాబట్టి మూడు పుట్టు మూగ చెవుడు ఉంటారు. ఇది జనరల్గా పిల్లల్లోనే వస్తుంది. బై బర్త్ కన్సాంగ్వినస్ మ్యారేజెస్, ఇంకా కొన్ని ఇంట్రాపార్టమ్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే డెలివరీ అప్పుడు కానీ పోస్ట్ పార్టమ్ జాండీస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. వీళ్ళందరికీ మెయిన్ ఎందుకు అసలు ఈ పుట్టు మూగ చెవుడు వల్ల వాళ్ళకి వల్ల ఏం ఇబ్బంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఈ ఇన్పుట్స్ అంటే బ్రెయిన్కి ప్రాపర్ డెవలప్మెంట్ కావాల్సిన ఇన్పుట్స్ వేరియస్ బయట సెన్సెస్ నుంచి వస్తుంది. ఒకటి కంటికి సంబంధించింది, ఇంకోటి చెవులకు సంబంధించినవి. ఇవన్నీ ఏంటంటే బయట నుంచి వచ్చే సౌండ్స్ చెవి ద్వారా బ్రెయిన్కి వెళ్తేనే ఆ బ్రెయిన్లో ఉన్న మిగతా అదర్ యాక్టివిటీకి సంబంధించిన సర్క్యూట్స్ అన్నీ ప్రాపర్ డెవలప్మెంట్ వచ్చి అప్పుడు ఆ ప్రాపర్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఏజ్ ఏదైతే ఉందో 2 to 6 years వరకు అది ఫుల్ ఫ్లెజ్ డెవలప్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఇన్పుట్స్, వినికిడికి సంబంధించిన ఇన్పుట్స్ కూడా ఉండాలి. సో ఎప్పుడైతే వినికిడి నరంలో వీక్నెస్ ఉంటుందో బ్రెయిన్కి విత్ అదర్ ఫంక్షన్స్ లైక్ స్పీకింగ్ ప్లస్ మోటార్ యాక్షన్కి మిగతా మజిల్స్ ఎట్లా యాక్ట్ చేయాలి, వీటన్నిటికి కాగ్నిటివ్ ఫంక్షన్స్, వీటన్నిటికి కూడా ఇది ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట బ్రెయిన్ సర్క్యూట్స్లో, అవన్నీ కూడా డిఫెక్ట్ అవుతాయి. సో వీళ్ళకి ఏంటంటే మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడం అంటే జనరల్గా పిల్లలు పుట్టిన తర్వాత వితిన్ 2 months అట్లా వాటిల్లో ఏంటంటే వితిన్ 2 months కల్లా ఏ చప్పుడు సౌండ్ చప్పుడు వచ్చినా అటుపక్కకి చెవి తల అయితే తిప్పుతారు. తల తిప్పుతారంటే వాళ్ళకి వినిపిస్తుంది అని. కొంతమంది ఏంటంటే పేరెంట్స్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ పర్లేదులే అబ్బాయికి కొన్ని రోజుల తర్వాత వినిపిస్తుంది అన్నట్టు మాట రావట్లేదంటే కొన్ని రోజులకి అంటే పేరెంట్స్కి ఎవరికన్నా కొంతమందికి మాట్లాడడం లేట్గా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లలకు కూడా లేట్గా వస్తుంది అనేది కొంచెం ఆనవాయితీ ఉంటుంది. కానీ అలాగని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడు కానీ ఎప్పుడైనా బాబు పాప ఎవరైనా చిన్నప్పుడు డెలివరీ తర్వాత వితిన్ 2 to 6 months లోపల సౌండ్కి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే వితౌట్ నెగ్లెక్టింగ్ బేబీని ENT సర్జన్కి చూపెట్టి ఇయర్కి సంబంధించిన టెస్ట్లు అవి, హియరింగ్కి సంబంధించిన టెస్ట్లు అవి ప్రాపర్గా చేయించడం కరెక్ట్. దీంట్లో చాలా ఇన్స్టిట్యూట్లు ఏంటంటే దీనికి సంబంధించిన కొన్ని అంటే ఇలాంటివి ఎక్కడైనా మిస్ అవుతామేమో అని బర్త్ వితిన్ 10 days ఆఫ్ బర్త్లోనే అబ్నార్మల్ కొన్ని అంటే హీరింగ్కి సంబంధించిన అబ్నార్మాలిటీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక్కునేదానికి OAE స్టడీస్ అంటే హీరింగ్కి సంబంధించిన హెయిర్ సెల్స్ కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించి ఒటోఅకౌస్టిక్ ఎమిషన్స్ కానీ బేరా టెస్ట్లు కానీ ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టు కాక్లియర్ ఇంప్లాంట్స్ బేసిక్గా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ డివైజ్, ఒక మిషన్ లాగా, ఎలక్ట్రికల్ మిషన్. ఇప్పుడు మనకి
బయట నుంచి వచ్చే సౌండ్స్ ప్రాపర్గా పికప్ చేసుకోవట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే సౌండ్స్ని ఒక ఇయర్ ఫోన్ లైక్ ఇక్కడ చూస్తే మనకి పిక్చర్లో కూడా తెలుస్తుంది ఒక పైన బయట నుంచి ఉన్న సౌండ్ని అది తీసుకొని ఇయర్ లోపలికి పంపిస్తుంది. అక్కడ మనం ఏంటంటే బోన్లో డ్రిల్ చేసి ఒక కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఇన్స్ట్రుమెంట్ని పెడతాం. పెట్టినప్పుడు ఏంటంటే బయట నుంచి వచ్చే సౌండ్స్ని అది పికప్ రిసీవర్ అండ్ స్టిమ్యులేటర్ అది రిసీవ్ చేసుకొని సౌండ్స్ని ఇన్నర్ ఇయర్ ఏదైతే ఉందో ఇన్నర్ ఇయర్ అనేది బేసిక్గా నర్వ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ దాకా ఉంటుంది. సో ఆ నర్వు స్టిమ్యులేషన్ తీసుకొని బ్రెయిన్కి వెళ్తే కానీ మనకు సౌండ్ వినపడదు. సో ఇప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్కి సంబంధించినవి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్ని మనం సర్జరీ చేసి ఇన్నర్ ఇయర్లో చిన్న హోల్ వేసి ఈ ఎలక్ట్రోడ్ని దాంట్లో పాస్ చేస్తే అది ప్రాపర్గా టిల్ హీరింగ్కి సంబంధించిన నర్వ్ వరకు వెళ్తే ఇప్పుడు మనకి బయట నుంచి వచ్చే సౌండ్ని మైక్రోఫోన్ పికప్ చేసి ఆ రిసీవర్ స్టిమ్యులేటర్ యూనిట్కి ఇస్తే అది త్రూ ఎలక్ట్రోడ్స్ సెండ్స్ ది సిగ్నల్స్ టు ది హీరింగ్ నర్వ్. ఫ్రమ్ ది హీరింగ్ నర్వ్ ఇవి ఈ సిగ్నల్స్ అన్ని బ్రెయిన్కి వెళ్తే వినికిడికి సంబంధించిన ఏరియాకి వెళ్తాయి. అక్కడ అది పికప్ చేసి మిగతా అన్ని అదర్ యాక్టివిటీ అదర్ పార్ట్స్ సంబంధించిన వాటితో సర్క్యూట్స్తో యాక్టివేట్ చేసినప్పుడు ఇప్పుడు బయట ఇక్కడ నుంచి వచ్చే సౌండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏదన్నా మనం మాట్లాడాం నువ్వు మాట్లాడు అనే సౌండ్ వినిపిస్తే అది మాట్లాడగలుగుతుంది, లేదంటే ఇది యాక్ట్ చేయాలి ఇది తీసుకురా అంటే ఆ టైం ఆ పర్టికులర్ టైంకి కావాల్సింది ఇప్పుడు మనం మన చేయి వెళ్ళి పట్టుకోవడం అట్లా. సో బేబీకి ఒకసారి హీరింగ్కి సంబంధించిన ఇన్పుట్స్ లేకపోతే దాంట్లో బ్రెయిన్ డిఫెక్ట్ వల్ల మిగతా అదర్ సర్క్యూట్స్ కూడా డిఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఈ పుట్టు మూగ పిల్లలలో ఇది ఖచ్చితంగా చేపించాలన్నమాట. అలాగే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ పుట్టు మూగ చెవుడు వాళ్ళకే కాకుండా కొంతమంది బాగానే మాట్లాడుతుంటారు అంతా బాగానే ఉంటుంది, ఫర్ సపోజ్ సమ్ అదర్ యాక్సిడెంట్ సమ్ అదర్ ఇన్సిడెంట్, ఎక్కువ డ్రగ్ డోస్ అంటే అబ్నార్మల్గా చెవి మీద ఎఫెక్ట్ చేసే మెడిసిన్ ఎక్కువ వాడేసినా కానీ అవి డైరెక్ట్గా పోయి ఇయర్కి సంబంధించిన నర్వ్కి సంబంధించిన దాన్ని డ్యామేజ్ చేసేస్తే కూడా వీళ్ళకి సడన్గా లాస్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకు కూడా ఈ కాక్లియర్ ఇంప్లాంటరీ సర్జరీ అనేది చాలా బాగా బెనిఫిట్ కలిగిస్తుంది. సో ఇంతకుముందు ఎలా మాట్లాడగ వినగలుగుతున్నారో అలా బాగా వినిపిస్తుంది వీళ్ళకు కూడా. డాక్టర్ గారు, గురక ఎందువల్ల వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏమిటి? గురక స్నోరింగ్ జనరల్ వ్యావహారిక భాషలో గురక అనేది చాలామందిలో ఉన్న ప్రాబ్లమే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడున్న మన ఫుడ్ హ్యాబిట్స్కి చిన్నపిల్లల్లోనే వాళ్ళు లైక్ జంక్ ఫుడ్స్ వాటికి అలవాటు పడి ఎక్కువ ఒబెసిటీ జువెనైల్ ఒబెసిటీ వన్ ఆఫ్ ది రీజన్స్గా దీనివల్ల కూడా గురక ఉంటుంది. గురక అంటే బేసిక్గా మనకి శ్వాసకు సంబంధించిన ద్వారం అనేది ముక్కు నుంచి గొంతు వరకు ఉన్న అప్పర్ ఎయిర్వే అనేది ప్రాపర్గా విత్ ఏమీ అడ్డాలు లేకుండా ఉంటే ప్రాపర్గా గాలి వెళ్తుంటే నైట్ పడుకున్నప్పుడు బాగానే ఉంటే నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది కాబట్టి గురక అలాంటి సౌండ్స్ ఏముండవు. ఎప్పుడైతే మనకి ముక్కు దగ్గర నుంచి స్వరపేటిక వరకు సంబంధించిన అప్పర్ ఎయిర్వేలో ఏదన్నా అడ్డంకులు లైక్ ఏంటంటే ముక్కులో కండలు పెరగడం అంటారు, లేదంటే ఎముక వంకర ఉందని పాలిప్స్ అని ముక్కులు అడినాయిడ్స్ అని చిన్నపిల్లలకైతే, గొంతులో టాన్సిల్ సింత లావుగా ఉండి చిరునాళికి మందంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా సాఫ్ట్ టిష్యూస్ అంటే మనకి శ్వాస సంబంధించిన దారులు అడ్డం పడుతుంటాయి. ఎప్పుడైతే శ్వాస సంబంధించిన దారులు అడ్డం పడుతుంటాయో ప్రాపర్గా గాలి పోక ముక్కులు బ్లాక్ అయిపోతుంది. పడుకున్నప్పుడు ఏంటంటే ఇంకా ఈ ఏరియాకి బ్లడ్ సప్లై ఎక్కువవుతుంది. సో ఉన్న కండలు ఉబ్బిపోయినప్పుడు టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటాము, డీవేటెడ్ సెప్టమ్, పాలిప్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ పూర్తిగా బ్లాక్ అయిపోయి నోరు తెరుస్తారు. నోరు తెరిచినప్పుడు నోట్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద టాన్సిల్స్ కానీ చిరునాళికి మందంగా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ కూడా బ్లాక్ అయిపోతే వాళ్ళకి ప్రాపర్గా గాలి అందక సౌండ్ స్టార్ట్ అవుతుంది గురకలాగా. వీటిల్లో ఏంటంటే మెయిన్, సో దీనివల్ల ఏమవుతుంది, గురకనే చాలామందికి ఉంటుంది కదా అని చాలామంది చెప్తుంటారు, నాకు కూడా గురక ఉందిలే, కొంతమంది దగ్గరికి పోతే పర్వాలేదులేండి ఇదేమి మనకి ఎఫెక్ట్ కాదు. ఇది సౌండ్ అనేది ఒక సింపుల్ థింగ్, సౌండ్ పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏమో కానీ మనకి ఇబ్బంది కాకపోవచ్చు, కానీ దీనివల్ల మనకేమి ఇబ్బంది అవుతుందని తెలుసుకునేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి హార్ట్ లంగ్స్ అనేది నైట్ టైము బాగా ప్రాపర్గా పంప్ చేస్తే బాడీలో ఉన్న రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసి అది బ్రెయిన్కి పంపిస్తుంటుంది. ఎప్పుడైతే అది ప్రాపర్గా జరుగుతుంటుందో శ్వాస బాగా వెళ్తూ ఉంటే అది 100% ఆక్సిజన్ సాచ్యురేషన్ని బ్రెయిన్కి తీసుకుపోతుంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనకు శ్వాస సంబంధించిన దారము
నేను చెప్పిన రీజన్స్లో దేనివల్ల అయినా కానీ తగ్గిపోయింది అనుకోండి, సో అప్పుడు బ్లడ్లో సాచురేషన్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. తగ్గుతూ వచ్చి ఒక పర్టికులర్ 100% నుంచి 80 లోపల వచ్చేసరికి మళ్ళీ బ్రెయిన్ లేపుతుంది, అంటే బ్రెయిన్ అవేక్ అయిపోతుంది. నువ్వు ఇంకెంతకన్నా డీప్ స్లీప్ లేకపోగానే లేపుతుంది అనమాట. లేపి మళ్ళీ అటు ఇటు అసర్దుకుంటే మళ్ళీ 100% వచ్చి, అంటే డీప్ స్లీప్ లేకి పోవడం అనేది చాలా తక్కువ జరుగుతుంటుంది వీళ్ళల్లో. డీప్ స్లీప్ లేకపోకముందే మళ్ళీ మెలకువ వచ్చేసి అట్లా త్రూ అవుట్ ది నైట్ నిద్రపోతుంటారు కానీ పూర్తిగా డీప్ స్లీప్ లేకి వెళ్ళరు. సో అలా ఏమవుతుందంటే టోటల్ నైట్ అంతా స్లీప్లో ఉన్నా కానీ డీప్ స్లీప్ లేకపోయినా నిద్రలేమి, నిద్రలేమి వల్ల డే టైంలో బాగా నిద్ర వస్తుంటుంది. ఇంకోటి ఎప్పుడైతే బ్రెయిన్కి ఆక్సిజన్ సాచురేషన్ ప్రాపర్గా అందట్లేదు, హార్ట్ లంగ్స్ ఏం చేస్తాయంటే అంటే నేరో అయిపోయిన ఏరియా నుంచి పంప్ చేయాలంటే హార్ట్ లంగ్ అగైన్స్ట్ ఫోర్స్ పంప్ చేస్తుంటాయి. ఎందుకంటే సాచురేషన్ అయితే అదే మెయింటైన్ చేయాలి, పంప్ చేయాలి కాబట్టి ఎక్కువసార్లు ఎక్కువ స్పీడ్గా ఎక్కువ ఫోర్స్తో పనిచేస్తుంటాయి. ఇలా ఎప్పుడైతే ఎక్కువ ఫోర్స్గా పనిచేస్తుంటారో త్రూ అవుట్ ది నైట్ కొన్ని సంవత్సరాల తరబడి వాటిల్లో ఉన్న రక్తనాళాల్లో ప్రెజర్ స్లోగా పెరుగుతుంటుంది. దీన్ని స్లోగా పల్మరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అని అంటారు. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత సిస్టమిక్ ఆర్టరీ హైపర్ టెన్షన్, అంటే చిన్న వయసులోనే ఎక్కువ సంవత్సరాలు గొరక పెడితే చాలామందికి ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే తొందరగా బ్లడ్ ప్రెషర్ పెరగడం. సో నెక్స్ట్ ఇది అఫెక్ట్ చేసేది ఏంటంటే మెటబాలిజం. మెటబాలిజంలో మెయిన్గా కొలెస్ట్రాల్ అండ్ ఇన్సులిన్ మెటబాలిజం. ఇన్సులిన్ అండ్ కొలెస్ట్రాల్ మెటబాలిజంని ఆల్టర్ చేసినందువల్ల సో ఇన్సులిన్ నెసిటీ పెరిగిపోయి షుగర్ స్టార్ట్ అవుతాయి, లేదంటే కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా డిపాజిట్ అయిపోయి కొలెస్ట్రాల్ ఎక్కడ పడితే అక్కడ చేరిపోతుంది. సో బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అండ్ షుగర్ ఈ మూడు వచ్చినప్పుడు ఏంటంటే ఈ రక్తనాళాల్లో ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్లాక్స్నే మనం ఏమంటామంటే హార్ట్లో ఉన్న రక్తనాళం బ్లాక్ అయితే హార్ట్ బ్లాక్ అని, బ్రెయిన్లో ఉన్న రక్తనాళం బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ అని ఉంటుంది. చిన్న వయసుల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయని రిట్రోస్పెక్టివ్గా వాళ్ళకి ఒక అనాలిసిస్ చదివితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది మోర్ దెన్ 95% ఆఫ్ ది పీపుల్ హూ డైడ్ విత్ యంగ్ కార్డియాక్ స్ట్రోక్స్ వాళ్ళందరూ కూడా క్రానిక్గా స్నోరింగ్ చేసిన వాళ్ళు, అంటే ఎక్కువ శాతం గురక ఉండడం వాళ్ళు. గురక అనేది ఒక మనం ప్రివెంట్ చేయగలిగినటువంటి ఒక వన్ ఆఫ్ ది ప్రీ డిస్పోజింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఒకటి చెప్తాం. సో ఎప్పుడైతే మనకి ఇది ఇంపార్టెన్స్ తెలిసిందో చాలామంది దీని అవేర్నెస్ పెంచుకొని దీనికి ఏం చేయాలి ట్రీట్మెంట్ అనేది దాంట్లో రెండు ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లో ఒకటి స్లీప్ స్టడీ అని ఒకటి, అంటే త్రూ అవుట్ ది నైట్ మనం పడుకున్నప్పుడు మనకు ఒక మిషన్ అరేంజ్ చేస్తారు. సో అది ఒక టెస్ట్ ఏం చేస్తుందంటే ఎన్నిసార్లు ఇబ్బందులు పడుతుంది బాడీలో, ఆ బ్రెయిన్కి సంబంధించిన సాచురేషన్ లెవెల్స్ ఎట్లా తగ్గుతున్నాయి, దేనివల్ల తగ్గుతున్నాయి, అబ్స్ట్రక్షన్ వల్ల తగ్గుతున్నాయా, ఇంకో అదర్ రీజన్సా, ఇంకో అదర్ రీజన్సా, ఇవన్నీ ఒక ఇండెక్స్ మాదిరి తయారు చేస్తుంది. యాప్నియా ఇండెక్స్, హైపాప్నియా ఇండెక్స్, యాప్నియా హైపాప్నియా ఇండెక్స్, ఇవన్నీ నెసిటీ ఎంత ఉంది, సాచురేషన్ ఎంత తగ్గుతుంది, ఇవన్నీ చెప్తుంది. ఆ స్టడీని బట్టి మైల్డ్ గ్రేడ్, మోడరేట్ గ్రేడ్, హై గ్రేడ్ అని డివైడ్ చేసుకుని వాళ్ళకి దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంలో ఏంటంటే ఫస్ట్ జనరల్ అవేర్నెస్ చేస్తాం. ఎట్లా అంటే వెయిట్ తగ్గమని, లేకపోతే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని జంక్ ఫుడ్స్ ఆపేయమని. వెయిట్ లూజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ లూజ్ అయితే కనుక కొంతమందికి మేబీ సే 50% ఆఫ్ ది పీపుల్ దే విల్ గెట్ రికవర్, కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది ఇఫ్ అబ్స్ట్రక్షన్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కనుక స్లీప్ స్టడీలో ఇండెక్స్ ఎక్కువ ఉంటే కనుక అబ్స్ట్రక్షన్ వల్లనే ఇది ప్రాబ్లం వచ్చిందని అనుకుంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అబ్స్ట్రక్షన్ దేనివల్ల వచ్చిందో అది తీసేస్తే చాలా బెటర్ ఉంటుంది అనమాట. అబ్స్ట్రక్షన్ ముక్కులో ఎముక వంకర ఉండడము, లేకపోతే కండలు పెరగడం, పాలిప్స్, అడినాయిడ్స్, టాన్సిల్స్, చిరునాళికి మందం ఉండడం, ఇవన్నీ కూడా సర్జికల్లీగా మనము సాఫ్ట్ టిష్యూస్ కాబట్టి మనం తీసేయగలుగుతాం. తీసేసినప్పుడు ఏంటంటే ఎయిర్వే బ్రీతింగ్ బాగుంటే ఆటోమేటిక్గా బెటర్గా గాలి సాచురేషన్ వస్తుంటుంది కాబట్టి పంపింగ్ కెపాసిటీ బాగుంటుంది, గురక తగ్గుతుంది, ఫర్దర్ ఈ ప్రెజర్ పెరగడము, మెటబాలిజం ఆల్టరేషన్స్ లేకుండా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సర్జికల్ కరెక్షన్స్ ఉంటాయి. కొంతమందికి సపోజ్ సర్జరీ చేయలేం, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అంటే వాళ్ళకి ఏంటంటే కొన్ని సిప్యాప్ మిషన్, బైప్యాప్ మిషన్ అనేటివి కొన్ని, అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ మెయింటైన్ చేస్తుంటాయి. ముక్కులోకి ఒక రెండు ట్యూబ్స్ లాగా గాలి కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ చిరునాలిక గొంతు లోపల అడ్డం పడకుండా అది ప్రివెంట్ చేస్తుంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం కంటిన్యూస్గా గాలి వెళ్తుండే బెటర్గా ఉంటుంది. ఇది అందరూ పెట్టుకోగలరా అంటే కొంచెం కంబర్సమ్గా ఉంటుంది, వేరే చోటికి వెళ్ళలేము,
వెళ్ళినా మళ్ళీ నైట్ కల్లా వచ్చేయాలి. లేదు వీళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే ట్రైన్లో కానీ బస్సులో కానీ వీళ్ళు పెట్టే ఈ గొరక సౌండ్స్కి మిగతా వాళ్ళందరూ చాలా డిస్టర్బ్ అవుతుంటారు. చాలామంది ఈ ప్రయాణాలు కూడా ఆపేసుకుంటారు, లేదంటే ఫంక్షన్స్లో కలవరు, వేరే ఊరికి పోతే అక్కడ పడుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఏమని అనుకుంటారు. సో ఇలాంటివి ఇవన్నీ సోషల్ ఇంపాక్ట్స్. మనం మెడికల్గా ఇంపార్టెంట్, ఇందాక నేను చెప్పినట్టు హార్ట్ మీద లంగ్స్ మీద దీని ఇంపాక్ట్ చూపెట్టి ఎర్లీ బీపీ, ఎర్లీ కొలెస్ట్రాల్ అండ్ ఎర్లీ షుగర్ లెవెల్స్ వచ్చినప్పుడు, షుగర్ వచ్చిన అందువల్ల బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ వచ్చి ఎర్లీ కార్డియాక్ స్ట్రోక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ వీళ్ళల్లో వస్తుంటారు కాబట్టి. సో గొరక గురించి ఈ స్లీప్ స్టడీ కానీ, ఇంకొంతమందికి డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ చేస్తాం. డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ అంటే మనకి ఏ లెవెల్లో అబ్స్ట్రక్షన్ ఉంది ఎట్లా తెలుసుకోవడానికి, ఒక ఇంజెక్షన్ ఇస్తే అతను మనకి నార్మల్ స్లీప్ ఎలా ఉంటుందో అలా ఒక డ్రగ్తో ఇండ్యూస్ చేస్తాం. అప్పుడు ముక్కులోంచి పైప్ వేసి చూస్తే మనకి ఎండోస్కోపీ చేస్తే ఇప్పుడు మనకి ఎక్కడ సాఫ్ట్ ప్యాలెట్ లేదంటే చిరునాలుకి దగ్గర బ్లాక్ ఉందా, ఎపిగ్లాటిస్ దగ్గర బ్లాక్ ఉందా, ఇంకెక్కడైనా బ్లాక్ ఉంది, ఇవన్నీ చెప్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనము ఏ లెవెల్లో కరెక్ట్ చేస్తే ఎంత బెటర్ అవుతుంది ఇవన్నీ మనం కరెక్ట్గా చూసుకోవచ్చు. దాన్ని బట్టి వీలైనంత వరకు మ్యాక్సిమం గొరక జీరో అయిపోతుందని చెప్పలేం కానీ మ్యాక్సిమం ఇప్పుడు 100% ఉండేది 15-20%కి పడిపోతే మిగతా 80% రిడక్షన్ వచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చే మార్పుల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అడిషనల్గా మాడిఫై చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. డాక్టర్ గారు, సడన్గా వినికిడి లోపం వస్తే ఏమి చేయాలి? సడన్గా వినికిడి లోపం, సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాం. సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఏంటంటే మనం సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనే చెప్పలేము. కొంతమందికి ఉన్నట్టుండి వినపడడం లేదని అంటారు. దీనికి రీజన్స్ చాలా ఉండొచ్చు. ఒకటి చెవిలోకి ఏదైనా సడన్గా వాటర్ వెళ్ళినప్పుడు అట్లా ఉంటాయి. సింపుల్ కోల్డ్ చేసినప్పుడు కూడా వినపడడం తగ్గుతుంది. జనరల్గా ఏంటంటే కోల్డ్ వచ్చింది, చెవులు కొద్దిగా బ్లాక్ దిమ్ములేసింది, కొద్దిగా కొండోళ్ళు తగ్గిపోతుందని అందరూ నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైనా సడన్గా వినపడడం చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, ఈవెన్ సింపుల్ కోల్డ్ వల్ల కూడా తగ్గిందనిపించింది, చాలా తగ్గిందనిపించినప్పుడు వెంటనే చూపించుకోవడం వల్ల ఏంది అడ్వాంటేజ్ అంటే, కొంతమందికి సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ లైక్ కోల్డ్ వస్తుంది సివియర్గా, సడన్గా పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. కొంతమంది నెగ్లెక్ట్ చేసి ఒక 1 వీక్ తర్వాత చూపించుకుందాం లేదు కోల్డ్ తగ్గిన తర్వాత అని వస్తుంటారు. కొంతమంది ఇమ్మీడియట్గా వస్తారు. వాళ్ళలో జరిగేది ఏంటంటే మనము కోల్డ్ వల్ల వచ్చిన హియరింగ్ లాస్ అంటే మామూలుగా ఏంటంటే ఈ స్టేషన్ 2 బ్లాక్ అయిపోయి చెవిలో ఫ్లూయిడ్ చేరినప్పుడు కూడా వినికిడి తగ్గుతుంది. దీనివల్ల ఏం ఇబ్బంది లేదు, యాంటీబయాటిక్స్ లేకపోతే డీకంజెస్టెంట్స్ వాడితే ఇమ్మీడియట్గా రిలీఫ్ రావడము, అది సింపుల్ ట్రీట్మెంట్. ఇదే కోల్డ్ వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, ఒకవేళ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వినికిడి సంబంధించిన నరు మీద అఫెక్ట్ చేస్తే ఆ నరువు పూర్తిగా డ్యామేజ్ అయిపోయేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళ ప్రజెంటేషన్ వాళ్ళ ప్రజెంటేషన్ సిమిలర్గా ఉంటుంది. వెంటనే మనం హియరింగ్ టెస్ట్ చేస్తే ఇఫ్ ఒకవేళ వినికిడి నరంలో వీక్నెస్ వల్ల అయితే కనుక ఇమ్మీడియట్గా కనుక మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, లైక్ ఇమ్మీడియట్గా అంటే వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీవైరల్ ట్యాబ్లెట్స్, మెడికేషన్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గించేదానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టిరాయిడ్స్. ఈ స్టిరాయిడ్స్లో కూడా ఏంటంటే ఒకటి ట్యాబ్లెట్స్ రూపంలో కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ బ్లడ్లోకి వెళ్ళేదానికి ఒకటి అయితే, వినికిడి సంబంధించిన నరం అనేది మిడిల్ ఇయర్లో ఒక హోల్ రౌండ్ విండో వాటి దగ్గర కొంచెం ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో ఇంకొక స్టిరాయిడ్ ఇంజెక్షన్ డైరెక్ట్గా చెవిలో ఇంజెక్ట్ చేస్తాం. అంటే మనం ఇచ్చే డ్రగ్ డైరెక్ట్గా ఇన్న మిడిల్ ఇయర్లోకి వెళ్ళి వినికిడి సంబంధించిన నరాల రూట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ దాకా వెళ్తే కనుక నరంలో ఏదైనా వాపు గీపు ఉండి ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తొందరగా రియాక్ట్ అవుతుందని ఒక సింపుల్ హైపోథెటికల్ లాజిక్తో వెళ్తారు. ఇదేంటంటే మనము ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే వినికిడి సంబంధించిన నరానికి ఒకే ఒక నర్వ్ సప్లై ఉంది, ఎండ్ ఆర్టరీ అంటారు. ఈ ఆర్టరీ ఒక్కోసారి సడన్గా నేరో అయిపోతుంది, అప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఫంక్షన్ కూడా తగ్గుతుంది. సో మనం ఎర్లీగా కనుక్కుంటే మనం ఇచ్చే మెడికేషన్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, దీనికి తోడు యాంటీ స్పాస్మోడిక్ కూడా నైట్రోబిడ్ ప్యాచ్ అని కానీ టెంటాల్ అని కానీ ఇవి ట్యాబ్లెట్స్ రూపంలో, ట్రాన్స్డెర్మల్ ప్యాచ్ రూపంలో ఇచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా ఈ వ్యాసో స్పాజం ఎక్కడ వచ్చిందో దాన్ని వెజల్ని డైలైట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ ఉన్న తగ్గుతుంది. సో క్రిటికల్ టైం లైక్ మన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వితిన్ 2-3 డేస్, 72 అవర్స్ ఈజ్ ది గోల్డెన్ పీరియడ్. జనరల్గా ఈ టైంలో కనుక మన దగ్గరికి పేషెంట్ రాగలిగితే దీనికి మనం ప్రాపర్ ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేసి కనుక చేస్తే
విత్ ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ అండ్ ట్రాన్స్డెర్మల్ నైట్రోబిట్ ప్యాచ్. మ్యాక్సిమం 99% వీళ్ళకి రెస్పాన్స్ ఉంటుంది, అంటిల్ అన్లెస్ ఇంక అదర్ కాంప్లికేషన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే తప్ప మ్యాక్సిమం వీళ్ళకి బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళు చాలామంది ఆ గోల్డెన్ పీరియడ్ దాటిపోయిన తర్వాత, గోల్డెన్ పీరియడ్ దాటిపోయిన 1 వీక్ 10 డేస్కి, అంటే ఇప్పుడు పర్లేదులే తగ్గిపోతుంది జలుబే కదా 10 డేస్లో పోతుందిలే, మ్యాక్సిమం 2 వీక్స్ తర్వాత కూడా వస్తుంటారు. వీళ్ళకి కూడా ఏంటంటే ఒక హైపోథెటికల్గా నా దగ్గర చాలామంది లేట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే సార్ ఇంకా రాదా లేదా అని బయట వాళ్ళు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు, ఇంకా రాదండి మీకు ఇంకా ఇది ఇంతే మీరు మిషన్ వాడుకోవాలి అట్లని. బట్ ఏంటంటే ఒక హైపోథీసిస్లో కొంతమంది థీసిస్లు మేము చేసినప్పుడు పీజీఐ చండీగఢ్లో, వాట్ వీ డిడ్ ఈస్ ఈవెన్ విత్ ది ప్రెజెంట్ లేట్ ఆల్సో, లేట్గా ప్రెజెంట్ అయిన వాళ్ళకు కూడా ది సేమ్ ట్రీట్మెంట్, అంటే ఎర్లీగా ఎవరు ప్రెజెంట్ అవుతారో ఎలా ప్రెజెంట్ ఎవరు ప్రెజెంట్ వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇస్తాం అదే ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల ఈ లేట్గా ప్రెజెంట్ అయిన వాళ్ళు ఎవరికైతే కంప్లీట్గా రాదని అనుకుంటున్నాం వాళ్ళల్లో కూడా ఒక 60-70% ఆఫ్ ది పీపుల్, అంటే మ్యాక్సిమం రెస్పాన్స్ కాదు కానీ డెఫినెట్గా వాళ్ళకి లాస్ అయిన దాంట్లో అట్లీస్ట్ 50-60% వరకు కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చిన కేసులు ఉన్నాయి. సో వీళ్ళ వల్ల ఏంటంటే ఇలాంటి వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది అనేది అట్లీస్ట్ సొసైటీలో జనాలకు తెలియాలి. ఇలాంటి సడన్గా ఒక ఇన్సిడెంట్ వస్తే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తొందరగా వెళ్ళగలిగితే, ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వెళ్ళగలిగితే దానికి మ్యాక్సిమం ఒక రకమైన ట్రీట్మెంట్స్తో ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ కానీ అదర్ ట్రీట్మెంట్స్తో దానికి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనము ఈఎన్టీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్కి వాటికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, కారణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని తెలుసుకున్నాము. ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే మీరు అపోలో హాస్పిటల్కైనా దగ్గరలో ఉంటే సంప్రదించగలరు, లేదంటే దగ్గరలో ఉన్న ఏ ఈఎన్టీ ప్రాబ్లం డాక్టర్కైనా సంప్రదించవచ్చు.